हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी वीडियो लो तेलंगाना की संबंधी अप्रैल मंथ करंट अफेयर्स वीडियो लो डिस्कस चेद्दाम राइट सो मन अंदर की तेलिसिंदे एसआई एंड ग्रूप वन नोटिफिकेशन्स की अप्लिकेशन डेट कूडा वच्चेसिंदी एंड सेकंड मे नुंडी 31st मे वरकु आया एग्जाम लकु संबंधी अप्लिकेशन लास्ट डेट उंदी राइट सो नार्मल गा करंट अफेयर्स अनेवी कूडा ई एग्जाम्स लो ओक इंपॉर्टेंट रोल प्ले चेस्तायी एंड मनकी ई वीडियो लो अप्रैल मंथ की संबंधी तेलंगाना स्पेसिफिक करंट अफेयर्स नी वीडियो लो डिस्कस चेद्दाम राइट सो अप्रैल 2022 तेलंगाना मंथली करंट अफेयर्स वीडियो लो मनं डिस्कस चेद्दाम सो फर्स्ट टॉपिक नी गनुक मनं गमनिस्ते अप्रैल 3rd ना केटीआर मिनिस्टर ऑफ इंडस्ट्रीज मुनिसिपल एडमिनिस्ट्रेशन अदे विधंगा एजुकेशन मिनिस्टर गा उन्न सबिता इंद्रा रेड्डी गारु ओक वाई हब पेरु तो ओके सो वाई हब इंक्यूबेटर पेरु तो ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారన్నమాట వైహబ్ ఇన్క్యుబేటర్ పేరుతో ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు అండ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వైహబ్ ఇన్క్యుబేటర్ అంటే టు ఎంకరేజ్ ఇనోవేషన్ అమాంగ్ చిల్డ్రన్ ఓకే సో చిల్డ్రన్ మరియు యూత్లో ఇన్నోవేషన్ని అంటే దీన్నే మనం సృజనాత్మకత అని అంటాం కదా సృజనాత్మకత అని అంటాము తెలుగులో ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ఇన్నోవేషన్ అమాంగ్ చిల్డ్రన్ అండ్ యూత్ ఏ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దట్ ఈస్ వైహబ్ ఇన్క్యుబేటర్ ఆన్ ఏప్రిల్ థర్డ్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వైహబ్ ఇన్క్యుబేటర్ పేరుతో పిల్లలు మరియు యూత్లో ఇన్నోవేషన్ లేదా సృజనాత్మకతను పెంపొందించడం కోసం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించిన పథకం వైహబ్ ఇన్క్యుబేటర్ ఎస్పెషల్గా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ ఎస్పెషల్గా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో 6th to 10th class విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను టార్గెట్గా చేసుకొని వాళ్ళలో ఇన్నోవేటివ్ థింకింగ్ని పెంపొందించడం కోసం ఈ వైహబ్ ఇన్క్యుబేటర్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి విషయం రైట్ ఆ తర్వాత మనకు విప్రో లైటింగ్ అండ్ కన్స్యూమర్ కేర్ సెంటర్ని కేటీఆర్ గారు ఆవిష్కరించడం జరిగింది అండ్ ఈ ప్రోగ్రామ్లో విప్రో చైర్మన్గా ఉన్న అజీం ప్రేమ్జీ ఓకే సో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ కూడా పాల్గొనడం జరిగింది అన్నమాట ఓకే సో ఈ విప్రో లైటింగ్ అండ్ కన్స్యూమర్ కేర్ సెంటర్ విప్రో లైటింగ్ అండ్ కన్స్యూమర్ కేర్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయని ఉన్నారు అంటే మనకి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎలక్ట్రానిక్ పార్క్ సో రంగారెడ్డి జిల్లాలో ఈ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు సంబంధించి ఎలక్ట్రానిక్ పార్క్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అండ్ ఆ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎలక్ట్రానిక్ పార్క్లో ఈ విప్రో లైటింగ్ అండ్ కన్స్యూమర్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు అండ్ దీనికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వాజ్ ఆల్సో లేడ్ రైట్ సో ద ఇనాగురేషన్ సెరమనీ ఆఫ్ విప్రో లైటింగ్ అండ్ కన్స్యూమర్ కేర్ సెంటర్ వాజ్ డన్ ఇన్ ద ఎలక్ట్రానిక్ పార్క్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ ద చైర్మన్ ఆఫ్ విప్రో అజీం ప్రేమ్జీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఇనాగురేషన్ సెరమనీ ఓకే సో ఓవరాల్గా 30 ఎకర్స్లో 300 క్రోర్స్తో ఈ సెంటర్ని ఏర్పాటు చేయనుంది విప్రో ఓకే 300 క్రోర్స్ 30 ఎకర్స్లో ఈ సెంటర్ని విప్రో ఏర్పాటు చేయనుందన్నమాట రైట్ సో ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకి ప్రాణహిత పుష్కరాలు రైట్ సో ప్రాణహిత పుష్కరాలు స్టార్ట్ అయ్యాయి అండ్ ఈ ప్రాణహిత రివర్కి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకే సో ప్రాణహిత పుష్కరాలు మనకు ముఖ్యంగా ఏప్రిల్ థర్టీన్త్న ఈ ప్రాణహిత పుష్కరాలు స్టార్ట్ అయ్యాయి సో నౌ కమింగ్ ఆన్ టు ప్రాణహిత రివర్ సో 3 రివర్స్ క్రియేట్ దిస్ ప్రాణహిత రివర్ ఒకటి వెయిన్ గంగ ఆ తర్వాత పెన్ గంగ అండ్ వార్ధా
అండ్ వార్ధ. సో ఈ మూడు నదులు కలిస్తే ప్రాణహిత రివర్ ఏర్పడుతుంది అన్నమాట. ప్రాణహిత రివర్ ఏర్పడుతుంది అండ్ ఈ ప్రాణహిత రివర్ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రవహిస్తుంది అన్నమాట. అండ్ ఇది మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం అనే ప్రదేశం వద్ద ఇట్ మర్జెస్ విత్ గోదావరి రివర్ అండ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్ ఈజ్ దిస్ ప్రాణహిత రివర్ అండ్ ఈ ప్రాణహిత నదికి సంబంధించి పుష్కరాలు ఏప్రిల్ 13న తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. సో ప్రాణహిత రివర్ ఈజ్ మేడ్ విత్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ త్రీ రివర్స్ దట్ ఈస్ వెయిన్ గంగ, పెన్ గంగ అండ్ వార్ధా. It enters Telangana via Adilabad and it merges with Godavari at a place called Kaleshwaram in Jaishankar Bhupalpalli district. Most important gurtu pettukondi. So the total length of Pranahita river is 113 kilometers and 40% of Godavari's water come from this Pranahita river. So Godavari lo 100 shatam neellu unnayante andulo 40 shatam neetini ప్రాణహిత నది అందిస్తుంది అన్నమాట. ప్రాణహిత నది అందిస్తుంది అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు తెలంగాణలోనే ఫస్ట్ పామ్ ఆయిల్ పార్క్ అని అంటున్నాం. తెలంగాణలోనే ఫస్ట్ పామ్ ఆయిల్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఓకే, సో తెలంగాణస్ ఫస్ట్ పామ్ ఆయిల్ పార్క్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ నర్మేట. ఓకే, సో సిద్దిపేట జిల్లాలోని నర్మేట అనే ప్రాంతంలో అనే గ్రామంలో తెలంగాణ యొక్క మొట్టమొదటి పామ్ ఆయిల్ పార్క్ని లేదా పామ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయనున్నారు అండ్ దానికి సంబంధించిన పిక్చర్ ఇదన్నమాట. సో ద ఫస్ట్ పామ్ ఆయిల్ పార్క్ ఆఫ్ తెలంగాణ టు బి సెటప్ ఇన్ విచ్ ప్లేస్ అంటే నర్మేట ఆఫ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. సో దాదాపు 60 ఏకర్స్లో ఈ పార్క్ను ఏర్పాటు చేయనున్నారు 300 కోట్ల పెట్టుబడితో. ఓకే, సో 300 crore rupees ఇన్వెస్ట్మెంట్తో 60 ఏకర్స్లో ఈ పామ్ ఆయిల్ పార్క్ని సిద్దిపేట జిల్లాలోని నర్మేట అనే ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. ఆ తర్వాత సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ మంత్ కరెంట్ అఫేర్ దాట్ తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు బ్రింగ్ స్పేస్ టెక్ పాలసీ, అవునా. సో తెలంగాణ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ అవుట్ స్పేస్ టెక్ పాలసీ. సో మరి ఈ స్పేస్ టెక్ పాలసీ యొక్క ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్పేస్ టెక్ పాలసీ అంటే టు టర్న్ తెలంగాణ ఇంటూ అన్ ఇన్వెస్ట్మెంట్ హబ్ రిలేటెడ్ టు స్పేస్ టెక్నాలజీస్, రైట్. సో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి తెలంగాణను ఒక ముఖ్యమైన ప్రాంతంగా చేయడం కోసం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ స్పేస్ టెక్ పాలసీని ఆవిష్కరించడం జరిగిందన్నమాట. ఓకే, సో స్పేస్ రంగంలో అంటే ఈ అంతరిక్ష రంగంలో ఆవిష్కరణలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి స్పేస్ టెక్ పాలసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించడం జరిగింది. సో దిస్ ఈజ్ స్పేస్ టెక్ పాలసీ అండ్ ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 18న కేటీఆర్ గారు ఈ స్పేస్ టెక్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఏప్రిల్ 18న ఈ స్పేస్ టెక్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది అండ్ దీనికి సంబంధించి టీ ఎయిమ్ పేరుతో ఒక ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశారు. సో టీ ఎయిమ్ అంటే ఏంటి? తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. సో ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్నే కృత్రిమ మేధస్సు అంటున్నాం, ఈ రంగంలో తెలంగాణ డెవలప్ అవ్వాలి, అదేవిధంగా అంతరిక్ష రంగంలో తెలంగాణ డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి టీఎయిమ్ అనే సంస్థను, దట్ మీన్స్ తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థను, అదేవిధంగా అంతరిక్ష రంగంలో తెలంగాణని ఒక అనువైన ప్రాంతంగా, పెట్టుబడులు పెట్టే ప్రాంతంగా మార్చాలి అని చెప్పేసి స్పేస్ టెక్ పాలసీని ఏప్రిల్ 18న కేటీఆర్ గారు ఆవిష్కరించడం జరిగింది డిజిటల్ ఫార్మాట్లో, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ అవుట్ స్పేస్ టెక్ పాలసీ.
ఓకే ఆ తర్వాత మనకి ఏప్రిల్ నెల మొత్తం వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ జీవో నెంబర్ 111 జీవో నెంబర్ 111 అనేది మనకి వార్తల్లో నిలిచిన అంశం సో ఈ జీవో నెంబర్ 111 ని రిపీల్ చేసింది స్టేట్ గవర్నమెంట్ అవునా సో దీన్ని రద్దు చేసింది అన్నమాట జీవో నెంబర్ 111 ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది అండ్ దీనికి సంబంధించిన జీవో నెంబర్ 69 ని ఏప్రిల్ 20th న విడుదల చేసింది అన్నమాట సో ఆఫీషియల్ గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిపీల్డ్ జీవో నెంబర్ 111 ఆన్ ఏప్రిల్ 20th దీనికి సంబంధించి జీవో నెంబర్ 69 ని జారీ చేయడం జరిగింది అన్నమాట ఓకే సో జీవో నెంబర్ 69 ద్వారా ఈ జీవో నెంబర్ 111 ని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఏప్రిల్ 20th న తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించింది అసలు వాట్ ఇస్ దిస్ జీవో నెంబర్ 111 సో ఈ జీవో నెంబర్ 111 విషయానికి వస్తే మనకు 1996 లో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ జీవో నెంబర్ 111 ని తీసుకొని రావడం జరిగింది వాట్ వాస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ జీవో నెంబర్ 111 అంటే మనకి హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ ని ప్రొవైడ్ చేసే ఉస్మాన్ సాగర్ గానియండి ఓకే ఉస్మాన్ సాగర్ గానియండి అదే విధంగా హిమాయత్ సాగర్ గానియండి ఓకే హిమాయత్ సాగర్ సో ఈ రెండు లేక్స్ ఏవైతే ఉన్నాయో ఓకే సో ఈ రెండు చెరువుల పరిధిలో ఉన్న 10 కిలోమీటర్ రేడియస్ వరకు 10 కిలోమీటర్ రేడియస్ అండ్ 84 గ్రామాల్లో ఎలాంటి కట్టడాలు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దని చెప్పేసి జారీ చేయబడ్డ జీవోనే ఈ జీవో నెంబర్ 111 ఓకే సో జీవో నెంబర్ 111 ప్రోహిబిట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అరౌండ్ ద 10 కిలోమీటర్ రేడియస్ ఆఫ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ 84 విలేజెస్ ఓకే సో 84 గ్రామాల గుండా 10 కిలోమీటర్ల రేడియస్తో ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ వద్ద ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి కట్టడాలు చేపట్టొద్దు అని 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 111 ని తీసుకొని రావడం జరిగింది అండ్ రీసెంట్లీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిపీల్డ్ దిస్ జీవో ఓకే ఎందుకు రిపీల్ చేస్తుంది అంటే ఒకప్పుడు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుండి దాదాపు 27% ఆఫ్ డ్రింకింగ్ వాటర్ వాజ్ ఆప్టైన్డ్ ఫ్రమ్ ఉస్మాన్ సాగర్ అండ్ నిజాం సాగర్ మరి ప్రస్తుతం ఎంత డ్రింకింగ్ వాటర్ వస్తుంది ఈ రెండు చెరువుల నుండి అంటే కేవలం 1.5% మాత్రమే ఈ చెరువుల ద్వారా హైదరాబాద్ యొక్క డ్రింకింగ్ వాటర్ అవసరాలు తీరుతున్నాయి సో ఇప్పుడు ఈ చెరువులతో అంత అవసరం లేదు కానీ ఈ చెరువులను ప్రొటెక్ట్ చేయడానికి సరైన స్టెప్స్ తీసుకుంటాము అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఈ జీవో నెంబర్ 111 ని రద్దు చేయడం జరిగింది అన్నమాట రైట్ సో ఇది జీవో నెంబర్ 111 కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో వాట్ వాస్ ద యాక్చువల్ ఇంటెన్షన్ ఆఫ్ ఎనాక్టింగ్ దిస్ జీవో నెంబర్ 111 అంటే 1996లో హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఎక్కువగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ దాదాపు 27% ఈ చెరువుల నుండే మంచినీళ్ళు వచ్చాయి కాబట్టి ఈ చెరువులు కలుషితం కాకుండా 10 కిలోమీటర్ రేడియస్లో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేపట్టొద్దు అని చెప్పేసి జారీ చేశారు కానీ ఇప్పుడు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుండి కేవలం 1.5% డ్రింకింగ్ వాటరే వస్తుంది సో ఈ చెరువులను ప్రొటెక్ట్ చేస్తూ అక్కడ ఉన్న భూములను యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఈ జీవో నెంబర్ 111 ని రద్దు చేయడం జరిగింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకం ప్రవేశపెట్టింది దీన్నే మనం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన సో సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అంటే ఏంటి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఎవరైతే ఉన్నారో గ్రామాలను దత్తత తీసుకొని వాటిని డెవలప్ చేసే పథకం ఓకే సో ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకోబడ్డ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్న గ్రామాలను దత్తత తీసుకొని వాటిని డెవలప్ చేయాలి సో దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన సో ఈ విధంగా డెవలప్ చేయబడ్డ గ్రామాల లిస్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ తెలంగాణ నుండి 10 అవుట్ ఆఫ్ 10 సో టాప్ 10 జిల్లాల్లో 10 అవుట్ ఆఫ్ 10 తెలంగాణనే ఉన్నాయి అండ్ టాప్ 20లో 19 అవుట్ ఆఫ్ 20 విలేజెస్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ విచ్ ఈస్ ఎ గ్రేట్ న్యూస్ రైట్ సో సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా ఎంపీలు దత్తత తీసుకొని డెవలప్ చేసిన గ్రామాల లిస్టుని అంటే బెస్ట్ విలేజెస్ యొక్క లిస్టుని ప్రిపేర్ చేస్తే 10 అవుట్ ఆఫ్ 10
Telangana villages unnai and 19 out of 20 are Telangana villages. So first rank lo unna Telangana villages ni ganaka manam gamaniste, so first rank ni sadinchina village enti ante Vadaparthi ane village. Okay, so Vadaparthi ane village idi Yadadri Bhuvanagiri jilla lo undi. Yadadri Bhuvanagiri jilla lo undi. Idi first place ni sadinchindi. Aa jilla peru enti Vadaparthi ane jilla. Right? ఆ తర్వాత మనకు కరీంనగర్లోని కొండాపూర్ అనే విలేజ్ ఓకే కరీంనగర్లోని కొండాపూర్ అనే విలేజ్ సెకండ్ ప్లేస్లో ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఆ తర్వాత మనకి పల్డా అనే విలేజ్ ఓకే పల్డా అనే విలేజ్ ఇది నిజామాబాద్లో ఉంది నిజామాబాద్లో ఉంది ఇది థర్డ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్లో ఉంది సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో బెస్ట్ విలేజ్ ఇన్ ఇండియాగా ఫస్ట్ ర్యాంక్లో ఉన్న విలేజ్ ఏంటి అని అంటే వడపర్తి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ రైట్ ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ని కనుక మనం గమనిస్తే గూగుల్ సో గూగుల్ భారతదేశ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ గూగుల్స్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ సో గూగుల్ యొక్క ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ గూగుల్ యొక్క సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు ప్రకటించింది ఓకే సో గూగుల్స్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ ఇన్ ద వరల్డ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్స్ గచ్చిబౌలి అండ్ దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ 7.3 ఎకర్స్ని కూడా అలొకేట్ చేసింది అండ్ దీనికి సంబంధించిన ఫౌండేషన్ లేయింగ్ సెరమనీ కూడా జరిగిపోయిందన్నమాట ఓకే సో గూగుల్ మనందరికీ తెలిసిందే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ జైంట్ టెక్నాలజీ జైంట్ కంపెనీ అండ్ దీనికి సంబంధించి సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 7.3 ఎకర్స్లో ఏర్పాటు చేయనున్నారన్నమాట సో దీనికి సంబంధించిన పూజా కార్యక్రమంలో ఎవరు కేటీఆర్ గారు కూడా పాల్గొనడం జరిగింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనందరికీ తెలిసిందే ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 21st ప్లీనరీ సెలబ్రేషన్స్ జరిగాయి అండ్ ముఖ్యంగా ఈ ప్లీనరీ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్ట్ సో నేషనల్ పాలిటిక్స్లో టీఆర్ఎస్ ఏ విధమైన రోల్ ప్లే చేయనుంది సో వాట్ విల్ బి ద రోల్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ ద నేషనల్ పాలిటిక్స్ అనే అంశంపై డిస్కస్ చేశారు అండ్ ఏ టోటల్ ఆఫ్ 13 రెజల్యూషన్స్ వేర్ పాస్డ్ ఇన్ దిస్ ప్లీనరీ మీటింగ్ ఓకే సో 13 రెజల్యూషన్స్ని పాస్ చేయడం జరిగింది సో ఏప్రిల్ 27, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ గారు పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ 2022 కల్లా 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి ఆ సందర్భంగా నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో వాట్ వుడ్ బి ద రోల్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ ద అప్కమింగ్ నేషనల్ పాలిటిక్స్ అనే అంశంపై డిస్కస్ చేయడం జరిగింది అండ్ ఓవరాల్గా 13 ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు అండ్ 13 రెజల్యూషన్స్ వేర్ యాక్సెప్టెడ్ రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత తెలంగాణ అండ్ పుదుచ్చేరికి కంబైన్డ్ గవర్నర్గా జాయింట్ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందర రాజన్ గారు ఇటీవల మనకి తమిళనాడులోని చెన్నైలో ఒక బుక్ని విడుదల చేయడం జరిగింది ఓకే అండ్ స్వయంగా తానే రాసింది ఈ బుక్ని ఆ బుక్ పేరేంటి అంటే ఇయర్ ఆఫ్ పాజిటివిటీ పేరుతో ఒక బుక్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందర రాజన్ గారు ఓకే సో వాట్ ఈస్ ద బుక్స్ నేమ్ ఇయర్ ఆఫ్ పాజిటివిటీ అండ్ దిస్ బుక్ వాజ్ రిటర్న్ బై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ తెలంగాణ గవర్నర్ షీ ఈజ్ ఆల్సో ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి సో పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం సో ఈవిడ ఇయర్ ఆఫ్ పాజిటివిటీ పేరుతో ఒక బుక్ని విడుదల చేయడం జరిగింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకి
హరీష్ రావు గారు వార్తల్లో నిలిచారు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీ సమస్యలతో ఓకే సో నార్మల్గా ఈ కిడ్నీ సమస్యలు చాలా మందికి తెలంగాణలో ఈ మధ్య ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానివ్వండి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి దే ఆర్ ఆన్ ద రైజ్ రైట్ సో కీపింగ్ దాట్ ఇన్ వ్యూ హరీష్ రావు ద హెల్త్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ declared that 61 blood purification centers, 61 blood purification centers, blood purification centers to be established in all over Telangana. ఓకే సో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం కోసం తెలంగాణ వ్యాప్తంగా 61 బ్లడ్ ప్యూరిఫికేషన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రకటించడం జరిగిందన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ ఆ తర్వాత Telangana state government has recently signed an MOU with Thailand. Okay, so Thailand దేశ ప్రతినిధులతో Telangana state government ఒక memorandum of understanding అవగాహన ఒప్పందాన్ని 11 ఏప్రిల్ తారీఖున కుదుర్చుకుంది and what is the main purpose of this MOU? That means Telangana and Thailand will now cooperate on various issues like MSME, so సూక్ష్మ చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన అంశాలపై రెండు దేశాలు సహకరించుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార శుద్ధి టెక్నాలజీస్పై ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్పై ఇరు ప్రాంతాలు సహకరించుకోవాలి అని చెప్పేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ థాయిలాండ్ ప్రభుత్వం ఈ రెండు ప్రాంతాలు లేదా రాష్ట్రం మరియు థాయిలాండ్ దేశం మధ్యలో అవగాహన ఒప్పందం కుదిరిందన్నమాట Right? So, these are the most important current affairs related to Telangana April month. I hope you like the video and be waiting for the next month May current affairs of Telangana. Thank you for watching.